కంప్యూటర్ స్కామ్ కేసులో బిగ్ అప్డేట్ అనే చెప్పాలి. ఈడీ సమన్ల కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరైంది. రౌస్ ఎవెన్యూ కోర్టుకు హాజరయ్యారు సీఎం కేజ్రీవాల్. లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేశారు. 100,000 రూపాయల పూచికత్తు 15,000 రూపాయల బాండ్ పై బెయిల్ ని ఇచ్చింది కోర్టు. బెయిల్ మంజూరు చేశారు రౌస్ ఎవెన్యూ కోర్టు. విచారణకు సహకరించడం లేదని కోర్టుకు ఈడీ ఫిర్యాదు చేసింది. ఈడీ ఫిర్యాదుతో కేజ్రీవాల్ కు కోర్టు సమన్లు జారీ చేసింది. కాసేపటి క్రితం విచారణకు హాజరయ్యారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. కేజ్రీవాల్ కు బెయిల్ ని మంజూరు చేసింది రౌస్ ఎవెన్యూ కోర్టు. పూర్తి వివరాలు నిమిషానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ఢిల్లీ నుండి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఇంకా ఏం చెప్పింది? ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కి ఇక్కడ రౌస్ ఎవెన్యూ కోర్టులో ఉన్న అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ బెయిల్ మంజూరు చేశారు. పూచికత్తుతో పాటుగా 1,00,000 రూపాయల షూరిటీతో ఈ బెయిల్ ని మంజూరు చేశారు. మొత్తం ఈడీ దాఖలు చేసిన 2 ఫిర్యాదుల మీద ఈ బెయిల్ మంజూరైందని చెప్పవచ్చు. నిజానికి ఈ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన సమన్లను ఆయన బేఖాతరు చేస్తూ వచ్చారు. చాలా, దాదాపు 8 నుంచి 9 సమన్లు ఒకదాని తర్వాత ఒకటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు ఇచ్చుకుంటూ వెళ్ళింది. కానీ వాటిని ఏదో ఒక సాకు చెబుతూ, ఒకసారి ఎన్నికల ప్రచారం అంటూ, మరొకసారి బడ్జెట్ సెషన్ అంటూ, ఇలాగ ప్రతి సందర్భంలోనే ఏదో ఒక సాకు చెబుతూ వచ్చారు. మొత్తంగా విచారణకైతే హాజరు కాలేదు. దాంతో కోర్టు ద్వారా సమన్లు జారీ అయ్యాయి. కోర్టు ద్వారా జారీ అయినందుకు ఇక హాజరు కాక తప్పదు అన్నట్టుగానే ఆయన ఈరోజు విచారణకు హాజరవడంతో పాటుగా బెయిల్ కోరుతూ ఒక అప్లికేషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. తాను అంటే ముఖ్యమంత్రి పదవిలో ఉండి అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో నిత్యం బిజీగా ఉంటున్న నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కోరారు. అయితే ఇది మెయిన్ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించిన బెయిలా, లేకపోతే ఆ తర్వాత అడిషనల్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన అడిషనల్ కంప్లైంట్ల మీద ఇచ్చిన బెయిలా అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తంగా ఆయనకైతే చాలా ఊరట లభించిందనే చెప్పవచ్చు. ఆయనతో పాటుగా ఇదే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన చాలామంది కీలక నేతలు, అంటే ఆయనకు అత్యంత సన్నిహితుడుగా ఉన్న విజయ్ నాయర్ని గతంలో అరెస్ట్ చేశారు. అలాగే సంజయ్ సింగ్, డిప్యూటీ సీఎంగా పనిచేసిన మనీష్ సిసోడియా, వీళ్ళందరి పాత్రలు, వారికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి వారందరూ అరెస్ట్ అయ్యారు. కేజ్రీవాల్ని సైతం దానికి సంబంధించి ప్రశ్నించాల్సి ఉందని, ఎందుకంటే కేజ్రీవాల్తోనూ కొన్ని సమావేశాలు జరిగాయి, ఫేస్ టైం ద్వారా మాట్లాడుకున్నారు. అలాగే కొన్ని కేజ్రీవాల్ నివాసంలోనే కొన్ని మీటింగ్స్ జరిగాయంటూ కూడా గతంలో వచ్చిన నేపథ్యంలో ఆయన పాత్ర మీద ప్రశ్నించడం కోసం సమన్లు జారీ చేస్తూ వచ్చారు. మొత్తంగా ఆయనకి ఈరోజు ఈ రౌస్ ఎవెన్యూ కోర్టులో బెయిల్ దొరకడం ద్వారా ఊరట లభించిందని చెప్పవచ్చు. రైట్ మహాత్మా, మొత్తంగా రౌస్ ఎవెన్యూ కోర్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరు చేసింది. కొద్దిసేపటి క్రితమే ఆయన కోర్టులో హాజరయ్యారు. ఈ రోజు ఫిజికల్ గా ప్రెజెంట్ కావాలని ఆదేశించిన నేపథ్యంలో ఆయన కోర్టులో హాజరయ్యారు. బెయిల్ మంజూరు చేసింది రౌస్ ఎవెన్యూ కోర్టు.